అవాహిత యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. రామానుజాచార్యుల వారు తిరుపతిని స్థాపించి 893 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో గత ఏడాది నుంచి కూడా తిరుపతి జన్మదిన ఉత్సవాల పేరుతో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ 2వ సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా మాడవీధుల్లో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఊరేగింపు కూడా నిర్వహించారు. ప్రస్తుతం మనం తిరుపతి ఎక్కడైతే పురుడు పోసుకుందో, గోవిందరాజుల స్వామివారి ఆలయం అయితే ఉందో, ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాము. ఎంతో కోలాహలంగా ఈరోజు ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మారిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. గతంలో 1130లో రామానుజాచార్యులు శ్రీరంగ పట్టణం నుంచి కూడా అక్కడ స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పి భావించడం జరిగింది. అయితే మార్గ మధ్యలో ఆ విగ్రహం దెబ్బతినడంతో అక్కడ తిరుపతిలో ఉన్న మంచినీళ్ళకుంట ప్రాంతంలో ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఉత్సవ విగ్రహాలు మాత్రం ఇప్పటికే ఉన్నాయి. సున్నపురాతి తాత్కాలిక విగ్రహాన్ని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. దానికే ప్రస్తుతం పూజలు జరుగుతున్నాయి. మనతో పాటు తిరుపతి వాసులు ఉన్నారు. సరే చెప్పండి, ఈయన తిరుపతికి సంబంధించి జన్మదినోత్సవాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది, చెప్పండి. నా పేరు డాక్టర్ సోము ఉమాపతి, అన్నమాచార్ ప్రాజెక్ట్ గాయకుడిని. ఈరోజు ఈ ఉత్సవ సంబరాన్ని బాగా జరిపేందుకు కారణం మనమందరం కూడా. అందుకనే ఈ పాట రాయడం జరిగింది. మనకంత తిరుపతి ఇదంత తిరుపతి పుట్టిన రోజు, మనకంత పండుగ రోజు, మన తిరుపతి పుట్టిన రోజు, మనకంత పండుగ రోజు. ఒకటా రెండు కానే కాదు, 893 ఏండ్లు మనకంత పండుగ రోజు. రామానుజ స్వామి నామకరణం చేసిన రోజు, వెంకటేశుడు మనలను పాలించే రోజులు. కాశీరాళ్ళ గూడులోన మినుకు మినుకు దీపాలతో, అతి తక్కువ వీధులతో ఉండేది మన ఊరు. భక్తులతో ఆదరించి నీడనిచ్చి సేవలతో కలసిమెలసి చిన్న గ్రామం ఇంత పెద్ద పట్టణమైనది. కరుణాకర రెడ్డి గారు పాలకులు పాలితులతో పెరుగుతున్న మన తిరుపతిని అనుదినము పెరిగి శాంతితో పెరగాలని ఆశిద్దాం, పూజిద్దాం, పాటు పడుదాం. ఇక్కడ పండితులు కూడా తిరుపతి మీద అభిమానంతో ప్రత్యేకంగా పాట కూడా రాసుకొని వచ్చారు. అలాగే మనతో పాటు సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. స్వామి చెప్పండి, ఈ రామానుజాచార్యులు సంబంధించి ఇక్కడ ఏదైతే గోవిందరాజు స్వామివారి ఆలయ ప్రతిష్ట జరిగిందో అప్పుడు ఏం జరిగింది అంటే, ఆ యొక్క శ్రీరంగపట్టణం ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి ఆ గోవిందరాజు స్వామివారికి అక్కడ మొఘలాయిల వలన ఒక ఇబ్బంది ఏర్పడింది కాబట్టి అక్కడ నుండి ఆ గోవిందరాజు స్వామి మూలవరల యొక్క దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్తే ఇది పార్థసారథి స్వామి దేవాలయంగా అక్కడ ముందర ఉంటుంది. కానీ గోవిందరాజు స్వామిని ప్రతిష్ఠింపజేసి ఈ 4 మాడవీధుల్ని ఏర్పరిచి దీనికి గోవిందరాజపురం అనే పేరు పెట్టి తర్వాత కొత్తూరు, తర్వాత తిరుపతి అనే పేరుతో ఈ క్షేత్రం వెలసిల్లుతున్నది. ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క వైభవం ఏమిటి అంటే, రామానుజాచార్యుల వారు దీనికి తిరుపతి అనే పేరు పెట్టి 893వ సంవత్సరం పుట్టినరోజుగా మనం జరుపుకుంటున్నాం. దీనికి తిరుపతిలో ఉండే భక్తులు, అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అందరూ కూడా కలిపి ఈ యొక్క పుట్టినరోజు, తిరుపతి పుట్టినరోజు వైభవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఒక్కొక్క క్షేత్రం లేదు ఒక్కొక్క నగరం ఏర్పడుతుంది, కానీ ఇది తిరుపతి పుణ్యక్షేత్రంగా చెప్పినప్పుడు తిరుపతి అనే పేరుతోనే ప్రాచీన శిలాశాసనాలు కూడా ఉంటాయి. ఎట్లా అంటే, ఇది అంటే కింద తిరుపతి పైన తిరుపతి అనే పేరుతోనే ఉండి కూడా మనం చాలా శాసనాల్లో చూడవచ్చు. అటువంటి శాసనాల్లో ఈ తిరుపతి అనేది రామానుజాచార్యుల వల్ల దీనికి నామకరణం ఏర్పడి గోవిందరాజపురంగా ఉన్న ఈ అగ్రహారము తర్వాత ఇప్పుడు ఆ యొక్క వైభవాన్ని జరుపుకుంటూ ఉన్నది. ప్రస్తుతము తిరుమల తిరుపతి ఒక తిరుపతి యొక్క ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాడు
ఆ వేద విశ్వవిద్యాలయం విద్యార్థులు కానీ అదే సమయంలో ఆ యొక్క పద్మావతి ఆ మ్యూజిక్ కాలేజీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అందరూ తిరుపతి ప్రజలందరూ కూడా వచ్చి ఈ మన తిరుపతి 893వ రోజు పుట్టినరోజు వైభవాన్ని ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఆనందంగాను ఒక పుట్టినరోజు ఒక వ్యక్తికి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన యొక్క గ్రామం యొక్క పుట్టినరోజు అంటే అది ఇంకా చాలా విశేషం అన్నమాట. అటువంటి పుట్టినరోజు అందరూ కూడా చేసుకుంటడం చాలా సంతోషంగా ఉదాహరణగా ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. ఇది మనం చూస్తున్నాం తిరుపతికి సంబంధించి 893వ పుట్టినరోజు సందర్భంగా రామానుజాచార్యుల విగ్రహాలతో ఆ కటౌట్లతో ఆ బొమ్మలతో కూడా ప్రస్తుతం ఎంతో కోలాహలంగా తిరుపతి పుట్టినరోజు జరిగింది. ఒక నగరానికి పుట్టినరోజు జరుపుకోవడం చాలా అరుదు. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి చారిత్రక పురాణ నేపథ్యం ఉన్న నేపథ్యంలో చాలా వైభవంగా ఈ పుట్టినరోజు వేడుకలు అయితే తిరుపతికి జరిగాయి. ఇక ముందు కూడా అధికారికంగా కూడా నిర్వహిస్తామని కూడా ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుపతి జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎల్ఐతో వర్మ, సుమన్ టీవీ, తిరుపతి.